So students, ippudu passive voice lo past continuous tense ni gurinchi telusukundam. Okay, past continuous tense ki sambandhinchinatuvanti sentences. I was being advised yesterday at the time. Okay, ikkada chudandi time factor anedi particular ga manaki ikkada chupistunnaru. Ninna naaku ee samayamlo సలహా ఇస్తూ ఉన్నారు. ఓకే, ఐ వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. ఓకే, నిన్న నాకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. వీ వర్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న మాకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. యు వర్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న మీకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. దే వర్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న వారికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. బాయ్స్ వర్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న బాలురకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. He was being advised yesterday at that time. Ninna atanki ee samayamlo salaha istu unnaru. She was being advised yesterday at that time. Ninna amaki ee samayamlo salaha istu unnaru. It was being advised yesterday at that time. Ninna దానికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. రామా వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎట్ దట్ ఎస్టర్డే ఎట్ దట్ టైమ్. ఓకే, రామా వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైమ్ అంటే నిన్న రామునికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. సీతా వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైమ్. నిన్న సీతకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. ఒకసారి ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ టైప్స్ చూద్దాం. వాజ్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైమ్. నిన్న నాకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? వర్ వి బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైమ్. నిన్న మాకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? సో ఇలా నెక్స్ట్ చూడండి. వర్ యూ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైమ్. నిన్న మీకు ఈ సమయంలో సలహా ఇస్తున్నారా? వర్ దే బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైమ్. నిన్న వారికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? వర్ బాయ్స్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైమ్. నిన్న బాలురకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? వాజ్ హీ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైమ్. నిన్న అతను ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? నిన్న అతనికి, ఓకే, నిన్న అతనికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? వాజ్ షీ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైమ్. నిన్న ఆమెకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? వాజ్ ఇట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైమ్. నిన్న దానికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? సో ఇలా నెక్స్ట్ చూడండి. వాజ్ రామా బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైమ్. నిన్న రామునికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? వాజ్ సీతా బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైమ్. నిన్న సీతకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? ఐ వాజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైమ్. అంటే చూడండి, ఇక్కడ నెగటివ్ వచ్చింది. నిన్న నాకు ఈ సమయంలో సలహా ఇస్తూ లేదు, సలహా ఇస్తూ ఉండలేదు. ఓకే, ఐ వాజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైమ్ అంటే నిన్న నాకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. వి వరంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైమ్. నిన్న మాకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. యు వరంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైమ్. నిన్న మీకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. సో ఇలా నెక్స్ట్ చూసినట్లయితే, దే వరంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైమ్. నిన్న వారికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు.
బాయ్స్ వరంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న బాలురకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. హీ వజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న అతనికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. షీ వజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న ఆమెకి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. ఇట్ వజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న దానికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. రామ వజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న రామనికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. సో ఇలా నెక్స్ట్ చూసినట్లయితే సీత వజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న సీతకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. ఇప్పుడు ఒకసారి నెగటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే వజంట్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న నాకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. వరంట్ వి బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న మాకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. వరంట్ యు బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న మీకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. వరంట్ దై బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న వారికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. సో ఇలా నెక్స్ట్ చూసినట్లయితే వరంట్ బాయ్స్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న బాలురకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. వజంట్ హీ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న అతనికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. వజంట్ షీ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న ఆమెకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. వజంట్ ఇట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న దీనికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. వజంట్ డ్రామా బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న రామునికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. వజంట్ సీత బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న సీతకి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. సో చూసారుగా స్టూడెంట్స్, సో ఇలా మనం ప్యాసివ్ వాయిస్లోని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని తీసుకోవచ్చు. అలాగే మీరు చేయవలసింది ఇంతకు ముందు చాలాసార్లు చెప్పుకున్నట్లే ఇక్కడ వర్బ్ని రీప్లేస్ చేసి మీరు వాక్యాలన్నీ మరే ఎన్నో వాక్యాలని ప్రాక్టీస్ చేయడం ద్వారా త్వరగా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పక ఆ విధంగా చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.